వినాయక చవితి దగ్గరకు వస్తుంది అనగానే చాలు, ఆ టైంలో ఏ ముచ్చట ట్రెండింగ్లు ఉంటే ఆ తిరిగి గణేశుని తయారు చేసి వారే వా అనిపిస్తారు. ఆ వీడియోలు ఫోటోలు కూడా వైరల్ అవుతుంటాయి. అట్లనే ఈసారి కూడా మస్తు గణేష్లు ఆల్రెడీగా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలలో తిరుగుతున్నాయి. కానీ అవన్నిటికంటే ఇది వేరే లెవెల్, అందుకే మీకు చూపిద్దామని పట్టుకొచ్చినాం. చూసి దండం పెట్టుకొని మరి ఆడికెళ్ళే. దునియాలో ఏ దేవుణ్ణి కూడా వినాయకుడు గానొచ్చాన్ని ఎరైటీ రూపాలలో ఏడజూల్లేము. ఉరగాలు ఇష్టపడే కార్టూన్ క్యారెక్టర్లకేంచి యూత్ మెచ్చే సినిమా హీరోలు, పాన్ ఇండియా క్యారెక్టర్లు, క్రికెటర్ల గెటప్పులతోని తీరుతీరు విగ్రహాలు గానొచ్చి దేశమంతా సందడుగుంటది. ఈ సోషల్ మీడియా జయంగా ఏడ ఇంకా విగ్రహాలు నిలబెట్టి పూజలు చేయక ముందే తయారు చేసే కానో, అమ్మే కానో, మండపానికి డీసీఎం లా ఆటోలో తీసుకొస్తున్న కానో, ఓమైగాడ్ అనిపించే వెరైటీ విగ్రహాలు గానొస్తుండే వరకలా ఆ ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ నడమ పుష్ప 2 సినిమాలో సూసేకి అనే పాట స్టెప్పులు మస్తు వైరల్ అయినాయి కదా. అందుకే అత్సం అట్లనే వినాయకుడు ఆ పాటకి డాన్స్ చేస్తున్నట్టు తయారు చేసి మార్కెట్ లో అమ్మబట్టిరాడా. ఇదే ఇట్టుంటే గీడ చూడ్రి, ముంబైలో క్రికెట్ లవర్ ల క్రియేటివిటీ ఎట్లున్నదో. ఏండ్ల తర్వాత T20 వరల్డ్ కప్ గెలిచే వరకు దేశమంతా దేత్తడిగా సంబరాలు చేసిరు కదా. ఇక సంబరాలు యాడ్ చేసుకుంటే చెవితి పండుగ నిమజ్జనము ఇంకింత డబల్ చేస్తూనే సంబరాలు చేయాలని ఇగో ఈ విగ్రహం పెడుతురట. కెప్టెన్ రోహిత్ శర్మకి వరల్డ్ కప్ ట్రోఫీని గణేశుడు ఖుషితోనిస్తున్నట్టు ఈ విగ్రహాన్ని మండపాన నిలబెడతందుకు ముంబై గల్లీలో తీసుకుపోతుంటే తొవ్వెంట వైటోళ్ళు అంతా కెమెరాలు ఆన్ చేసి జేమ్స్ కెమెరాన్ రేంజ్ లో వీడియోలు తీసుకుని మురిచిపోయారు. మళ్ళీ రోహిత్ ఒక్కనే పెడితే కడమ క్రికెటర్ల ఫ్యాన్స్ నారాజు అవుతారు అనుకున్నారో ఏమో గాని వ్యాన్ లో వెనుక పొంటి ఇండియా టీమ్ అంతా సెట్ చేసిరు. ఇట్లా ఇక ఇది చూసిన వాళ్ళంతా మీ థాట్ కి, మీ థీమ్ కి, మీ క్రియేటివిటీకి టేకే బో అని అనుకోబట్టిర్రు. కానీ ఇప్పుడే ఇట్లుంటే ఇంకా పండుగ చాలైనాక 11 రోజులు ఇంకెన్నెన్ని వీడియోలు కానొస్తాయో, ఎన్నెన్ని ఫోటోలు వైరల్ అవుతాయో ఏమో పోర్రి. సరే మీ గల్లీలో ఎసుంటి గణేశుని పెట్టిరో కింద కామెంట్ ఎట్లా పెట్టుడి.